Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లో ఆ కట్టప్ప ఎవరు? రఘురామకృష్ణంరాజు చెప్పిన కట్టప్ప ఎవరు? అధికార వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజులు గడుస్తున్న కొద్దీ కొరకరాని కోయగా మారుతున్నారు. ఆయన దూకుడికి కేంద్రం కూడా సపోర్టుగా నిలవడంతో రఘురామ స్పీడ్కి స్పీడ్ బ్రేకర్లు లేకుండా పోయాయి. గత కొన్ని నెలలుగా సొంత పార్టీపైనే అసమ్మతి రాగం వినిపిస్తున్న రఘురామ తాజాగా తన విమర్శలకు మరింత పదును పెట్టారు. కొంతమందిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. ఏపీలో ఆవభూముల వ్యవహారంపై కోర్టు ప్రభుత్వానికి ముట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రఘురామ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆవభూముల కేసులో కట్టప్ప తప్పించుకోలేడంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఏపీలో పేదల ఇళ్ల స్థలాల ముసుగులో కుంభకోణానికి పాల్పడిన వారికి శిక్ష పడడం ఖాయం. బాహుబలి 2 సినిమాల్లో కట్టప్ప తప్పు చేసినా తప్పించుకోగలిగాడని, అయితే ఈ కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవభూముల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, ఈ విషయంలో హైకోర్టు సూచనలను స్వాగతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆవభూముల వ్యవహారంపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను నిలదీయడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇంతకీ రఘురామ చెబుతున్న కట్టప్ప ఎవరనే చర్చ మొదలైంది.